సమయం రానే వచ్చేసిందర్రా. అదే నిత్యమేనన్ను ఆ మూడక్షరాలు చెప్పేస్తుంది. దానికోసం ఓ కొట్టేసుకుంటూ ఉంటారే మీరంతా. అదే అర్రా ఐ లవ్ యూ. ఓకే, వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ ఐ లవ్ యూ అన్న తర్వాత? ఇంకేమనుకుంటుంది మన వాడ అమాంతంగా అమ్మాయిని ఎత్తేసుకొని బడ్జెట్ అది చూసుకొని ఏ కులు మనాలిలోనో కొడైకెనాల్లోనో ఒక డ్యూయెట్ వేసుకుంటాడా అనుకుంటుందా? అటు నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాదు. పైగా అక్కడి నుంచి జారుకుంటాడు. అమ్మయ్యా, ఆ అమ్మాయి తిప్పుకుంటూ వచ్చి ఐ లవ్ యూ చెప్పగానే సిద్ధార్థ్ ఒప్పేసుకుంటాడేమో అనుకున్నాను. ఒప్పుకోలేదా? చల్లగా జారుకున్నాడా? ఎక్కడికి వెళ్ళాడేంటి? ఆ జారుకోవడం జారుకోవడం మౌలి వాళ్ళ ఇల్లు చేరుకొని అక్కడ సామాన్లన్నీ సర్దేసుకొని 6 నెలలు అయిపోయింది, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, ఎక్కడికి ఏమిటి చెప్పకుండా తిన్నగా వెళ్ళిపోయి చెక్కేస్తాడర్రా. నిత్యమేనన్ లాంటి అందగత్తె ఐ లవ్ యూ చెప్పింది అంటే రిజెక్ట్ చేయడానికి ఏదో పెద్ద కారణమే ఉండుంటుంది. ఏమై ఉంటుందబ్బా? మన వాడు బస్ ఎక్కాడన్న విషయం తెలుసుకొని నిత్యామేనన్ వెంటనే వెనకాల స్కూటీలో ఫాలో అవుతుందర్రా. ముందర బస్సు, వెనకాల స్కూటీ. ముందర బస్సు, వెనకాల స్కూటీ అర్రా. సిద్ధార్థ్ బస్సులో వెళ్తుంటే అమ్మాయి బైక్ మీద ఫాలో అవుతుందా? ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ అమ్మా, రాకాసి బస్సు వచ్చి నిత్యామేనన్ని కొట్టేస్తుంది. ఓ మై గాడ్, నిత్యామేనన్కి యాక్సిడెంట్ అవుతుందా? యాక్సిడెంట్ అది బాగా బుద్ధొచ్చి ఉంటుంది. ఒక్క బోర్లా పడిందా? ఆ అమ్మాయి అదుగో ఎగిరి అలా పడిపోతుందా? ఇంతోటి రక్తం అక్కడే అర్రా. ఇంటర్వెల్ బ్యాంగ్. ఫస్ట్ హాఫ్ కొద్దిగా స్లోగా ఉన్నప్పటికీ ఎంటర్టైనింగ్గా ఉంది. ఎందుకంటే హీరో చేసేటువంటి పనుల వల్ల. పైగా అతను గతాన్ని వదిలేసి వర్తమానంలో ఎందుకు బతుకుతున్నాడు అన్న క్యూరియాసిటీ నిత్యామేనన్ లాగే నాకు కూడా వచ్చింది. వౌ, బామా ఇక్కడే ఒకతను ఉండాలి. ఆయన ఎక్కడా? పెద్దమ్మా, ఇందాకటి నుంచి ఓ నిత్యామేనన్ నిత్యామేనన్ అంటున్నావు కానీ ఇంకొక ఆమె కూడా ఉందంటగా తిప్పులా. ప్రియా ఆనంద్, ఆమె గురించి చెప్పు. వచ్చిందా డౌటు? ఆ అమ్మాయి ఫ్లాష్ బ్యాక్ లో రివీల్ అవుతుందర్రా. ఓ యా, ఈ మూవీ అంతా ఎక్కువగా అమెరికాలో షూట్ చేశారు, ఎస్పెషల్లీ శాన్ ఫ్రాన్సిస్కో. అక్కడ గోల్డెన్ గేట్ ఉంది. దే హావ్ షాట్ ఈవెన్ నియర్ ద గోల్డెన్ గేట్ అండ్ దట్స్ అ బ్యూటిఫుల్ ప్లేస్. నేను అక్కడే చదువుకున్నాను. ఏంటి, అమెరికాలో ఫ్లాష్ బ్యాకా? ఆ అమ్మాయి పరిచయం కూడాను మన సిద్ధార్థ్తో ఒక యాక్సిడెంట్ ద్వారానే అవుతుంది. అంటే ఆ అమ్మాయికి యాక్సిడెంట్ అవుతుందా? తిన్నగా అక్కడి నుంచి వచ్చి ఏ హాస్పిటల్లో జాయిన్ అవుతుంది? మన సిద్ధార్థ్ పనిచేసే హాస్పిటల్లో జాయిన్ అవుతుంది. అంటే మన సిద్ధార్థ్ ఒక డాక్టర్ అన్నమాట. ఏంటి, నా సిద్ధార్థ్ డాక్టరా? ఓ మై గాడ్, అమెరికాలో డాక్టర్ ఉద్యోగమా? టన్స్ అండ్ టన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించవచ్చు. బికాజ్ ఆల్ ద రిచ్ పీపుల్ దేర్ హ్యాపెన్ టు బి డాక్టర్స్. యా, ఇక అక్కడి నుంచి వాళ్ళిద్దరి మధ్య పరిచయం ఏర్పడుతుందర్రా. వావ్, 180 అన్న టైటిల్ ఈ సినిమాకి ఎందుకు పెట్టారు అని నేను ఆరా తీసా. సినిమా అంతా కూడాను దాని ప్రస్తావన వస్తుందేమో అని వెతికాను, కానీ డైరెక్టర్ గారు ఎవరిని వాళ్ళని ఊహించుకోవడానికి వదిలేసినట్టుగా అనిపిస్తుంది నాకు. వావ్, నేను ఊహించుకుంది ఏంటంటే ఈ 180లో 8 నటు జరిపి 0 నిటు పెట్టేసి 108 అని పెడితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే అక్కడక్కడ అక్కడక్కడ మనకి కుయ్యో అంబులెన్స్ కనిపిస్తూ ఉంటుందా? పైగా హాస్పిటల్లో చాలా వరకు సీన్లు ఉన్నాయా, అందులోనూ అదృష్టాన్ని దురదృష్టం వెంటాడింది, అందుకే అది కరెక్ట్ అనిపిస్తుంది నాకు. వావ్, అలా కాదు కృతిక్ గారు, ఐ థింక్ బికాజ్ యుఎస్ఏ అంటే అమెరికా కరెక్ట్గా 180 అంటే అక్కడ వైపుకి ఉంటుంది అండ్ ఇండియా ఇక్కడ వైపుకి ఉంటుంది. సో దేర్ ఇస్ అ డిఫరెన్స్ ఆఫ్ దిస్ 180 degrees. అక్కడ వైపు స్టోరీ అండ్ దిస్ వైపు స్టోరీని చెప్పారు కాబట్టి ద మూవీ మైట్ హావ్ బీన్ నేమ్డ్ యాజ్ 180. వాట్ యు సే? వావ్, క్రిటిక్ రావు గారు, మీరేమో 108 అంటున్నారు, ఈ అబ్బాయి ఏమో 180 degrees గ్లోబ్ అవతల యువతల అంటున్నారు, నేనేమో 180 డేస్
అంటే 6 నెలలు అంటున్నాను. థ్యాంక్ యూ జాస్కా. టేక్ కేర్. స్టాప్. తెలుగు వారు మీరున్నారు, కార్ దగ్గర డ్రాప్ చేయొచ్చుగా. బాయ్. Okay, good. Yeah. Get well. Next filter coffee, pretty, Ji. Wow, no wonder Musali. Priya Anand Patra Gurinchi Nenu Cheptanu. Leader Hare Rama Hare Krishna cinema lo chesinde aa ammayi. Oka vaipu chabbiga unde Nithya Menonu, inko vaipu slimga undetuvanti ee Priya Anand. Iddaru character lonu bold anta difference. ఈ అమ్మాయి క్యారెక్టరు ఒక సగటు ఎన్ఆర్ఐ అమ్మాయి ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట. అలాగే ప్రపోజ్ చేయటం, ఆ పెళ్లికి అంగీకరించడం, పెళ్లి జరగడం అంతా హాయిగా ఉంటుంది. కానీ ఇది ఆ అమ్మాయి జీవితంతో ఆటలాడుకుంటుంది. దాన్ని ఎలా ఫేస్ చేయాలో తెలియక కన్ఫ్యూజ్ అయ్యేటువంటి క్యారెక్టర్. పర్ఫార్మెన్స్ బాగా చేసింది. వావ్. సిద్ధార్థ్ ఇంతకు ముందు కూడాను ఐ థింక్ హీస్ డన్ ఎ నంబర్ ఆఫ్ ఎన్ఆర్ఐ క్యారెక్టర్స్, బట్ ఐ థింక్ దట్ దిస్ పాత్ర ఇస్ సమ్వాట్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ పాత్రస్. ఏ హాస్పిటల్కి నాలాగే చాలా అందమైన అమ్మాయిలు వస్తుంటారు కదా, వాళ్ళందరినీ సైడ్ కొడతావా? ఏ చచా, ఏంటి నువ్వు? నీ హాస్పిటల్ ఐడి కార్డు ఉందా? ఏ ఇవ్వు చెప్తా. ఈ ఫోటో నీ దగ్గర ఉన్నంత వరకు గుర్తుంచుకో. రేణుకాని ఒక క్యూట్ అమ్మాయి నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. చూడ చక్కని జంట, ఇద్దరు కూడాను మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా, చిలక గోరింకల్లాగా చక్కగా కాపురం చేస్తూ ఉంటారా? వాళ్ళకు కూడా ప్రపంచం అంతా కూడాను కొత్త కొత్తగా కనిపిస్తూ ఉంటుంది. భరించలేను. ఈలోగానే పిడుగులాంటి వార్త రా. పిడుగులాంటి వార్త ఏంటి పెద్దమ్మా? సిద్ధార్థ్కి అదేదో క్యాన్సర్ అంట. ఆరు నెలల కన్నా ఎక్కువగా బతకడానికి లేదు అంటారు డాక్టర్లు. నా సిద్ధార్థ్ క్యాన్సర్? మాట అనడానికి నీ నోరు ఎలా వచ్చింది పెద్దమ్మా? నీ నోరు పడిపోను. ఎలా అంటావు? మార్చు. ఇక అక్కడితో తన కథ, తన లైఫ్ పూర్తిగా మలుపు తిరుగుతుందరా. అయినా పెద్దమ్మ, సిద్ధార్థ్ డాక్టర్ కదా, ఆయనకు ఆయన ట్రీట్మెంట్ చేసుకోవచ్చు కదా, మందు తీసుకోవచ్చు కదా. నువ్వు చెప్పాలంటే సిద్ధార్థ్ డాక్టరు, అన్నీ తెలుసు. కానీ ఆ మాయదారి రోగానికే అందే లేదట, ట్రీట్మెంటే లేదట. ఏం చేస్తాడు? కానీ సిద్ధార్థ్ని పోస్టర్స్ లో చూస్తూ ఉంటే క్యాన్సర్ వచ్చిన పేషెంట్ లాగా అనిపించట్లేదే. పావు జయేంద్ర నాకు చాలాసార్లు చెప్పాడు, గురువు గారు ఆ క్యాన్సర్ ఎపిసోడ్ని మీరు రివీల్ చేయొద్దు అని. బట్ హౌ ఇస్ ఇట్ పాసిబుల్ జయేంద్ర అని నేను చెప్పాను. బికాజ్ మాలాంటి వాళ్ళు అన్నాక మేము రివ్యూలు చేస్తూనే ఉంటాం, రాస్తూనే ఉంటాం. పైగా ఇప్పుడు ఈ క్యాన్సర్ అన్న ఎలిమెంట్ మేము చెప్తే అసలు ఎలా వచ్చింది, ఎలా దాన్ని అధిగమించాడు, ఈ విషయాలు తెలుసుకోవడానికి థియేటర్కి ప్రేక్షకులు వెళ్తారు కదా. మీరు ఆ పాయింట్ గురించి ఆలోచించాలి. బావు, ఇక క్యాన్సర్ అన్న విషయానికి వస్తే మన 75 ఏళ్ల తెలుగు సినిమా చరిత్రలో ఈ క్యాన్సర్ హీరోల్ని హీరోయిన్ల్ని పట్టి పీడిస్తూనే ఉంది. సినిమాల్లో అక్కినేని నాగేశ్వరరావు గారికి వచ్చింది, వావ్. వాళ్ళ అబ్బాయి నాగార్జునకు వచ్చింది, ప్రభాస్కి వచ్చింది, ఓఏ సినిమాలో శ్యామిలీకి వచ్చింది. కానీ విశేషం ఏంటంటే ఒకళ్ళకి వచ్చిన క్యాన్సరు ఇంకొకళ్ళకి రాలేదు. చాలా భయంగా ఉంది. మనం స్పైన్ ఇంజురీ అంట, సర్జరీ చేయాలి అంటున్నారు. ఆపరేషన్ చేస్తే సెట్ అవుతుందా అంటే దానికి కూడా గ్యారంటీ ఇవ్వడం లేదు. అలాంటప్పుడు ఈ డాక్టర్స్ ఎందుకు, ఈ హాస్పిటల్స్?